సామాజిక బాధ్యతగా మేము సైతం అంటూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీకి చెందిన గుత్తి కోట యువత ముందుకొచ్చారు. రామకృష్ణ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుండి కోట యువకులతో కలిసి నిరుపేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, బియ్యం, కందిపప్పు, పామాయిల్ ప్యాకెట్లను సుమారు 600 కుటుంబాలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ ప్రభావంతో ఎవరు ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేనందున గుత్తికోట యువత ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో గత 3 రోజుల నుండి మొదటి రోజు నిత్యావసర సరుకులు, బియ్యం, కందిబెళ్లు, పామాయిల్ ప్యాకెట్లను, రెండవ రోజు మాస్కులను, మూడవ రోజులో భాగంగా 6 రకాల కూరగాయల పంపిణీ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా గుత్తికోటలో ఉన్న ప్రజలు అత్యవసర సందర్భాల్లో తమకు సమాచారం అందిస్తే వారికి అవసరమైన సహాయాన్ని నేరుగా ఇంటికి వెళ్లి అందిస్తామని గుత్తికోట యువత తెలిపారు. ఇలా కోట యువత పలు విధాలుగా ప్రజలకు స్వచ్ఛందంగా సేవలు చేస్తుండటంతో గుత్తి పట్టణంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోట యువత సభ్యులు సందీప్, రాజు, మారుతి, మరికొంతమంది యువకులు పాల్గొన్నారు.